हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वासी फैमिली क्लब एंड टिप्स अंडी। मैं वीडियोस नचते लाइक चेंडी, शेयर चेंडी, कमेंट चेंडी, सब्सक्राइब चेसुकोंडी। ई रोज व्लॉग वच्चेसरिकि की मैं ओक मैरेज कि अयिते वेल्लबोतुन्नामंडि। अदि कूडा क्रिस्टियन स्टाइल लो एला अयिते चेसुकुंटारो मैरेज ई रोज मीतो अयिते शेयर चेस्तानंडि। मीरु कूडा चूसेयंडि एला अयिते जरुपुकुंटारो, मीरु कूडा चूसेयंडि। इक्कड मेमंदरं इंका रेडी అయ్యి ఇక్కడికి వచ్చేసామన్నమాట। వెహికల్ వస్తుంది, వెహికల్ లో ఎక్కి వెళ్ళడానికి మేమందరం వచ్చేసామండి। వీళ్ళందరూ మేమందరం వెళ్ళేసి ఎవర్దంటే మ్యారేజ్ మా దగ్గర పని చేసి అమ్మాయిదండి, మరి మరి రిక్వెస్ట్ చేస్తే వెళ్తున్నాం అన్నమాట। సో ఇక్కడ అందరం ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నామండి, ఇక్కడ స్టార్ట్ అయ్యాము। సో మీరు ఎప్పుడు చూస్తుంటారు కాబట్టి క్రిస్టియన్ స్టైల్ లో ఎలా అయితే మ్యారేజ్ చేసుకుంటారో మీరు కూడా ఈ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి। ఇక్కడ అందరం ఎక్కుతున్నాం అన్నమాట। ఇంకా మా ఇద్దరు పిల్లలు నేను మా అత్తయ్య వీళ్ళందరం మా మిషన్ కుట్టేవాళ్ళన్నమాట। ఇంకా దారిలో వెళ్తూ ఉన్నాము చూడండి, ఇక్కడ అలా ఒక క్లిప్ అయితే తీసేసాను అన్నమాట। ఇక్కడ మా పండు చూడండి బిస్కెట్స్ తింటూ ఉన్నాడు। ఇంకా ఇక్కడికి వచ్చి నిల్చొని చూస్తూ ఉన్నాడు అన్నమాట వచ్చేపోయే వెహికల్స్ని। అలా హాయిగా ఉందన్నమాట, గాలి వస్తూ ఉంటుంటే చల్లగా చూస్తూ ఉన్నాడు। వెదర్ కూడా కూల్గానే ఉందండి, అంత ఎండ లేదు। సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అసలు ఎండాకాలంలా అనిపించిందండి, అంత ఎండ ఉందన్నమాట। ఎందుకంటే ఫైనల్లీ ఇక్కడికి అయితే ఇంకా మ్యారేజ్ డేకి అయితే వచ్చేసామన్నమాట। ఫంక్షన్ హాల్ బుక్ చేశారండి, ఇది కళ్యాణ మండపం అన్నమాట। ఇదంతా స్టేజెస్ చాలా సింపుల్గా కట్టేశారన్నమాట, నైస్ బాగుంది, చాలా సింపుల్గా కట్టేశారండి। ఇంకెక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను, ఎందుకంటే మీ ఇక్కడ బోర్డు కొట్టకుండా ఉండాలి కాబట్టి। ఇదిగోండి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారన్నమాట। ఇదిగో చూడండి పెళ్లి కూతురు వచ్చేసింది, వాళ్ళకి వైట్ శారీనే కడతారంటే ఫస్ట్ స్టార్టింగ్గా వైట్ కడతారు, అదిగంటే పైన అలాగా మూసేస్తారంటే దాని వేలో ఏదో అంటారంటే నాకు అంత ఐడియా లేదు। సో అలా వేసేసి ఇంకా మ్యారేజ్ అయిపోయేంతవరకు అలానే ఉండాలండి। తర్వాత హస్బెండ్ వచ్చేసి ముసుగు ఓపెన్ చేసి అమ్మాయిని చూస్తాడంట, అదనమాట వాళ్ళ సంప్రదాయము। ఎందుకంటే ఇక్కడ మా పిల్లలు ఇంకిద్దరు ఆడుకుంటున్నారు, ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసానమాట। ఇద్దరికి సేమ్ డ్రెస్ అండి, ఇద్దరికి ఇద్దరు కూడాను బ్యూటిఫుల్గా ఉంది, అవుట్ఫిట్ మాత్రం సూపర్గా ఉంది, ఇద్దరిది కోట్లు ఇద్దరిది సేమ్ అన్నమాట। ఇదండి మా పండు మా ప్రాణి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు। ఇంకిక్కడ వచ్చేసి వాళ్ళ చర్చ్ కాబట్టి బైబిల్లో ఏదో చెప్తున్నారంట, చూస్తూ ఉన్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడాను। మనము పెళ్లి కూతురు మన హిందూస్లో అయితే కొబ్బరికాయ తీసుకొని వస్తుంది కదా, వీళ్ళైతే బైబిల్ పట్టుకొని వచ్చారండి, ఇద్దరు కూడాను బైబిల్ చేతులు పట్టుకొని వచ్చి అక్కడ కూర్చున్నారన్నమాట। ఇంకొకటి చూడండి, ఇంకా ఈయన పెళ్లి చేసే ఫాస్ట్ వేరంట అండి, ఈయన అనమాట పెళ్లి చేసి మనకైతే పంతులు ఉంటాడు కదా, ఇక్కడ వీళ్ళకి మాత్రం ఈయన అనమాట, ఈయన పెళ్లి చేయడానికి వచ్చాడు, పిల్లలు మాత్రమే చేస్తాడంటండి ఆయన। సో ఇక్కడ ఇంకిద్దరికి ఇష్టమైన అని అడుగుతున్నారు ఇద్దరిని, మీకు ఈ పెళ్ళి ఇష్టమైన ఇష్టమేనని ఇద్దరు ఇష్టమని చెప్తేనే మ్యారేజ్ చేస్తారన్నమాట, లేదంటే లేదు। ఇద్దరిని అడుగుతున్నారు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఇద్దరిని అడుగుతున్నారు అనమాట ఫాస్ట్। నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పెళ్ళి చూడటము, సో ఎలా ఉంటుంది అని వచ్చానమాట, లేదంటే వచ్చేదని కాదు, నాకు అంతగా ఫంక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదండి। సో ఇంకేదో ఎలా చేస్తారనేసి ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చాడనమాట। వచ్చిన తర్వాత కొంచెం బోర్గా ఫీల్ అయ్యాను, కానీ పర్లేదు ఓకే। ఇంకా చూడండి ముసుగు తీస్తున్నాడు అనమాట, హస్బెండ్ తీసేసి పెళ్లి కొడుకు చూస్తున్నాడు అమ్మాయిని। పెళ్ళి కూతుర్ని చూసేసారనమాట, ఇంకా మ్యాంగో సగం పెళ్ళి అయిపోయినట్టు మనకి కాటన్ ఒక టవల్ కడతారు కదండి, ఇద్దరు కూర్చున్నప్పుడు పేట్ల మీద జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మనకి తెస్తారు కదా వాళ్ళకి ఇలాగనమాట। సో ఇక్కడ అంతా ఇంకా చిన్నగా క్లిప్ తీస్తూ ఉన్నానండి, ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ముసుగు తీసిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారన్నమాట మీకు పెళ్ళి ఇష్టమైనా అని వాళ్ళని అడుగుతున్నారు। చాలా సింపుల్గా అయిపోయిందండి పిల్ల, అంత హడావుడి జనాలు కూడా చాలా తక్కువ మంది వచ్చారన్నమాట, ఎందుకంటే అమ్మాయి తరఫున చుట్టాలు ఎవ్వరూ లేరండి, పేరెంట్స్ కూడా లేరన్నమాట, ఒక బ్రదర్ ఉన్నాడు, మదర్ లేదు, ఫాదర్ ఉన్నాడు కానీ తన దగ్గర ఉండట్లేదు, ఇంకా
ఫాదర్లాగా చెప్పడానికి వెళ్ళిపోయాడంట. సో వాళ్ళ ఫాదర్ కూడా రాలేదన్నమాట పెళ్ళికి. సో తను ఒక్కటే అంతా చూసుకుందండి పాపం. ఇంకా షాపింగ్ కానివ్వండి, పెళ్లి పనులు కానీ మొత్తం ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరు పట్టించుకోలేదండి, తను ఒక్కటే చేసుకుందనమాట. సో ఎవరూ లేని అమ్మాయి కదా అని మేము కూడా వచ్చామన్నమాట. అందరూ సరేలే అనేసి ఇంకెక్కడ ఇష్టమే నన్ను అడుగుతున్నారు. తను ఇష్టమే అని చెప్పింది. వాళ్ళిద్దరు పిల్లలు అడుగుతున్నారనమాట, నీ పేరేంటి నీ పేరేంటి అని. తన పేర్లు కూడా మార్చేశారండి, క్రిస్టియన్ పిల్లలు కాబట్టి హిందూస్ నేమ్ ఉన్నాయి వాళ్ళకి, బట్ మార్చేశారనమాట. గ్రేసీ పెళ్లి కొడుకు పేరు ఏదో ఉందండి, నాకు ఐడియా లేదు. పెళ్లి కూతురు పేరు మాత్రం గ్రేసీ అని పెట్టారు. అదండి ఇంకేదో చెప్తున్నారన్నమాట ఇద్దరి పెళ్ళి గురించి. మనకి మంత్రాలు ఎలా చదువుతారో వాళ్ళకి అలాగే ఏదో చదువుతున్నారు. జనాలు మాత్రం చాలా తక్కువ మంది వచ్చారండి, ఎంతోమంది లేరు. మొత్తం కలిపి కూడా ఒక 100 మెంబర్స్ అయితే వచ్చారనమాట. మేమే ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాము, మిగతా వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు, పెళ్లి కొడుకు వాళ్ళ చుట్టాలు అనమాట. ఎంతోమంది లేరు, చాలా సింపుల్గా చేసేసారండి పెళ్ళి మాత్రం. మమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసిందనమాట, రండి రావాల్సిందే ప్లీజ్ అని. అంటే ఇంకా సరేలేని వచ్చేసామండి. ఇంకా ఎదుగుండా అక్కడ శారీ కట్టుకుని వస్తుందో అది పెళ్లి కొడుకు వాళ్ళ ఆమ వాళ్ళ అమ్మ అనమాట, ఆమెగారు. ఇక్కడ వెనకాల బ్యాక్లో ఆరెంజ్ శారీ కట్టుకుంది కదా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, ఇక్కడ గ్రీన్ కలర్ శారీ వేసుకుంది కదా తను, ఇలా తోటి కోడలు అనమాట. ఇద్దరు చూడండి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు కలుపుతున్నారన్నమాట, ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టుగా. అందుకంటే ఇద్దరిని ఇంకా కలిపేశారు, ఇద్దరు చేతులు కలిపేశారు, ఇంకా పెళ్ళి అయిపోయినట్టేనండి. వీళ్ళకి ఇంకా తాళి కట్టడం, నల్ల పూసలేయటం అలాంటివి ఏమీ లేవన్నమాట. ఇక్కడ ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు కలిపేస్తారు కదండి, ఇంకా మ్యాక్సిమం పెళ్ళి అయిపోయినట్టనమాట. వీళ్ళ సంప్రదాయం ఏమిటంటే బైబుల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే పెళ్ళి అయిపోయినట్టేనంటండి. తన బైబుల్ పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు బైబుల్ పెళ్లి కూతురికి, ఇద్దరికి మార్చుకుంటారన్నమాట, ఇంకా పెళ్ళి అయిపోయినట్టేనంటండి. నాకైతే అసలు ఏం అర్థం అవ్వలేదన్నమాట, ఎందుకంటే నేను ఇప్పుడే కదా చుట్టం ఎలా చేస్తారో తెలియదు కాబట్టి నాకు అసలు అర్థం అవ్వలేదు. ఇక్కడ అంతా ఇవ్వండి, బైబుల్ మార్చుకుంటున్నారు చూడండి అక్కడ, అదిగోండి బైబుల్ మార్చుకుంటున్నారు ఇద్దరు. సరిగ్గా నాకు అసలు కనిపించట్లేదండి తీయటానికి. ముందేం చేద్దామంటే అందరు జనాలు ఉంటారనమాట, సో నేను అందుకని తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు దండలు మార్చుకుంటున్నారు ఇద్దరు, దండలు మాత్రం మార్చుకునేది ఉందండి. ఇంక ఇద్దరు అక్కడ అలాగా చూడండి, ఇద్దరు దండలు మార్చుకుంటున్నారన్నమాట. ఇదైనా పెట్టారు, రింగ్స్ కూడా మార్చుకుంటే బాగుండేదండి, ఎందుకంటే వాళ్ళ దాంట్లో రింగ్స్ కూడా మార్చుకుంటారు, బట్ రింగ్స్ కూడా మార్చుకోలేదన్నమాట. ఎందుకంటే దండలు మార్చుకున్నారు, ఇంక పెళ్ళి అయిపోయినట్టేనండి. ఇంక పెళ్ళి అయిపోయిందనమాట, ఇంక ఇద్దరు మోకాల మీద కూర్చొని ఏదో ప్రార్థిస్తున్నారన్నమాట. అదిగోండి పాస్టర్ గారు దీవిస్తున్నారండి ఇద్దరు అలా కూర్చుంటే. ఇక్కడ సాక్షి సంతకాలు చేస్తున్నారండి ఇద్దరు, అంటే పెళ్లి సర్టిఫికేట్ ఇస్తారు కదా దానికి సాక్షి సంతకాలు అనమాట. ఇద్దరు సైన్ చేయాలి వాళ్ళ తరఫున సాక్షి సంతకం కోసం. రిజిస్టర్ మ్యారేజ్లో ఎలా అయితే చేస్తుంటారో అలా అనమాట సైన్ చేయాలండి, సాక్షి సంతకం కూడా చేయాలన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు చేస్తున్నారు, వీళ్ళు చేసిన తర్వాత సాక్షి సంతకాలు కూడా ఉంటాయండి. వీళ్ళిద్దరు సైన్ చేస్తున్నారు అనమాట ఇద్దరు కూడాను. ఇంకెక్కడ వచ్చేసరికి ఇదిగోండి సాక్షి సంతకం అయిపోయింది. ఇక్కడ అదిగోండి తన చేతిలో ఉంది కదా అదే అనమాట మ్యారేజ్ సర్టిఫికెట్, అది కూడా ఇచ్చేసారండి. ఇంకా అందరూ దీవిస్తున్నారు వాళ్ళని వాళ్ళ స్టైల్లో. ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు, పెళ్ళి అయిపోయిందని చెప్పాను కదా ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇక్కడ కేక్ కటింగ్ అయితే కట్ చేస్తున్నారు. కేక్ అయితే కట్ చేశారండి, ఇంకిద్దరు కూడాను తినిపించుకుంటున్నారు.
అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేవారు గిఫ్ట్లు ఇస్తున్నారు, బొకేస్ ఇచ్చారు బొకేస్ ఇస్తున్నారు అన్నమాట. ఇంకా అందరు కాంగ్రాట్స్ అని చెప్తూ ఉన్నారండి. విశేష చెప్పడానికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఇంకా భోజనాలకి అయితే వెళ్ళామండి, భోజనాలు పైన అనమాట. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వీడియో అనేది ఇక్కడతో స్టాప్ చేసేసానండి, ఇంకా కుదరలేదనమాట నాకు తీయటం. చూడండి ఇక్కడ భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. భోజనాల దగ్గరికి ఇంకా మళ్ళీ లాస్ట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో శారీస్ పెట్టేవాళ్ళు, శారీస్ మా మిషన్ వాళ్ళందరూ శారీస్ గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. అదిగోండి వాళ్ళందరూ, వీళ్ళందరూ అనమాట మా వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు. తర్వాత శారీ మార్చారండి, చూడండి వైట్ కలర్ కదా, మళ్ళీ ఇప్పుడు పట్టు శారీ కట్టారనమాట. ఇంకా ఇక్కడ అందరినీ మా వాళ్ళు గుర్తుగా ఉంటారని నేను వీడియో తీసాను. ఇక్కడ మా ప్రణయ్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ వీళ్ళు దిగేసిన తర్వాత మేము వెళ్ళామన్నమాట. అందరు గిఫ్ట్లు ఇచ్చేసారు ఇక్కడ. ఇవ్వండి మేము వచ్చేసాము. మేము